కొద్దిగా గీతంత తీసేయండి. అన్నం మనం ఇటు పోయి గట్లో గట్లొచ్చినాంకేపీ దగ్గర మన బండి ఆపిన చూడండి, మనం ముందు వచ్చినాక ఆయన రాలే కదా, అన్న వచ్చినాక అది కూడా పాత బంధాన రైతులు తయారు తీసుకుపోతుంది వచ్చిన ఇది ఒకటి. రెండవది మనకు చెర్లపల్లిలో మిషన్ కాక చేయాలా, ఎవరు వచ్చి చెర్లపల్లి వాళ్ళు బట్టి ఇదే మళ్ళీ చంద్రశేఖర్ చెప్పి అర్జెంటుగా బండి పెట్టమన్నది, వాళ్ళ రైతులు మట్టి తీసుకోమన్నారు, జేసీ పెట్టమన్నారు, ఇప్పుడు అక్కడ అర్జెంటు పెట్టారు, ఎవరు కణాలు చేసారు అర్జెంటుగా చేయించు, అడుగు కూడా బిల్లాలేదని వాడు అని అయ్యా అందరూ చెప్తున్నారు ఇక్కడ కూడా చేసి పెడితే తీసుకుపోతారట, రెండు అక్కలు పెట్టి రెండు చోట్ల ఇక్కడ కూడా తీసుకోవడం అడిగినారు మాట్లాడి పెట్టు ఇక్కడే మాట్లాడు 9.5 to 10 ప్రైవేట్ అన్న నువ్వు లక్షలే నేను తప్పలేదు. ఇది ఏంటంటే కష్టపడి చదువుకుని వాళ్ళ ప్రోత్సాహంతో వచ్చిన వాళ్ళు కస్తూర్బా విద్యాలయంలో గంగోత్రి మా సరగాపురం మండల్ హెడ్ క్వార్టర్లోని కస్తూర్బా విద్యాలయంలో గంగోత్రి అక్కడే ఉండి రెసిడెన్షియల్ పాఠశాలలో చదివి 10 GB అంటే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మంచి మంచి కాన్వెంట్ స్కూల్లో రాని మార్క్స్ అమ్మాయి తెచ్చుకున్నది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో మండల నాయకులందరూ కూడా పాల్గొన్నారు, అదేవిధంగా గ్రామ పెద్దలు సర్పంచ్ అందరూ కూడా పాల్గొన్నారు, అందరికీ కూడా ధన్యవాదాలు. వెనుకబడ్డ తరగతుల కుటుంబాన్ని నుంచి వచ్చి చదివి 10 GB తెచ్చుకోవడం అనేది నిజంగా అభినందనీయం. ఎంతో కష్టపడితే కానీ రాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలు మోడల్ స్కూళ్ళ పర్యవేక్షణ కానీ వాటికి నిధులు ఆపినా కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా నిధులు ఇచ్చి వాళ్ళ సన్నబియ్యం పెట్టడం కాకుండా గతంలో చూస్తే ఇదే కస్తూర్బా విద్యాలయం ఒక రోడ్డు మీద ఉన్నట్టు ఉంటుండే, దానికి ఒక మంచి కాంపౌండ్ వాల్ అవన్నీ కూడా కట్టించడం జరిగింది. స్టాఫ్ను కూడా మంచిగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి కస్తూర్బా ప్రధాన ఉపాధ్యాయురాలకు అదేవిధంగా అక్కడ ఉపాధ్యాయులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా, ప్రత్యేకంగా ఎందుకంటే అక్కడ ఉన్న ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న అమ్మాయిల పాలన చూడడం కాకుండా మంచి విద్యా బోధన నేర్పించినందుకు ఆ హాస్టల్ వార్డెన్ కానీ ఆ ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా ఈ అమ్మాయి గంగోత్రి బాగా చదివి పైకి రావాలని ఆశిస్తూ ఉన్నా. ప్రభుత్వ పాఠశాల నుంచి 10 GB వచ్చింది కాబట్టి తప్పకుండా IIIT ఇంజనీరింగ్ సీట్ డైరెక్ట్గా వస్తుంది. 5 ఇయర్స్లో ఇంజనీరింగ్ కూడా అయిపోతుంది, అయిపోయి ఇంకా ముందు చాలా
మంచి భవిష్యత్తు పైకి రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఆ యొక్క షో ఆల్ ద గుడ్ ఆల్ ద బెస్ట్.